కృష్ణశంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మూడు రోజుల పాటు వెంకటేశ్వర దేవాలయంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. దేవాలయంలో హోమం, స్వామివారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి 11,111 రూపాయలను అందజేశారు. అన్నదాన కార్యక్రమానికి ఏనుగుల సత్యనారాయణ 10,000 రూపాయలు, స్వామివారి కళ్యాణోత్సవం పుస్తే మటలతో పాటు ఇతర ఖర్చుల కోసం స్థానిక సర్పంచ్ మీనా రవీందర్ అందజేశారు. ఉత్సవాలకు హాజరైన టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మిర్జాపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డిలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాల సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మీనా రవీందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మిర్జాపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వెంకన్నబాబు, ప్రతాప్, సత్యనారాయణతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామివారి యొక్క భూమిలాస మీద లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క విశేష మూల విగ్రహాధారిక ప్రతిష్టాపనారాధకమైనటువంటి ఆ యొక్క శిఖర ప్రతిష్టాపన ఉదయం జరిగింది. అంతేకాకుండా మధ్యాహ్న సమయంలో శుభముహూర్త అభిజిత్ ముహూర్త సమయంలో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, అలాగే దేవతా హోమాలు అన్నీ కూడా జరపడం జరిగింది. విశేషంగా ఈ యొక్క గ్రామంలో సమస్తమైనటువంటి శుభఫలాలు స్వామిని ప్రార్థిస్తూ ఈ యొక్క సమస్తమైనటువంటి శుభమంగళ ఫలాన్ని మనము మన వాళ్ళని అనుభవించవలసిందిగా స్వామివారిని ప్రార్థిస్తున్నారు. భగవద్ వాళ్ళు పొంది గ్రామంలో వాళ్ళందరినీ కూడా ఇళ్ళమీదుగా భగవంతుని అందిస్తున్నారు. వాళ్ళ చెప్పిన ఇలా స్వామివారి యొక్క మన గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా ఇలాగే నిర్విఘ్నంగా జరుగుతూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాను. వెంకట ప్రభు.